హాయ్ షీరీస్ సారీ వరల్డ్కి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమైతే ఇదిగోండి ఇలా చక్కగా పట్టు చీరలేమో అనిపించేటట్టుగా ఉండే విధంగా నై సెమీ పట్టు ఫ్యాన్సీ శారీస్తో చాలా చాలా బాగున్నామండి, కళకళలాడిపోతున్నాము. అంటే చీరలు ఉన్నప్పుడు ఇలా వెనకాల చీరలు కట్టుకున్నప్పుడు ఓవరాల్గా మా ఫ్రేమ్ అంతా కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఆడవాళ్ళు చీరలు రకరకాల శారీసు ఇవన్నీ అంటేనే అందం కదా. అందుకే చాలా మరి రకరకాల పాటలు రకరకాల పోయమ్స్ లేడీస్ని పొగుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాళ్ళ స్పెషల్ పక్కన పెడితే చీరలు స్పెషల్ అనమాట. మరి ఈరోజు అటువంటి నైస్ నైస్ స్పెషల్ శారీస్ చూసేద్దాము. బట్ బిఫోర్ దాట్ మన బ్రాంచెస్ ఒకసారి మీకు చెప్పేసిన తర్వాత లెట్స్ స్టార్ట్. దిల్షుక్ నగర్, బోడుప్పల్, చందానగర్, కుకట్పల్లి, సుచిత్రా క్రాస్ రోడ్స్, కొత్తపేట, హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8, ఏస్రావు నగర్, చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హాయిగా వెళ్ళి మా స్టోర్స్కి వెళ్ళి ఈ వీడియోని చూపించి ఈ చీర కావాలి ఆ చీర కావాలి అంటే మా వాళ్ళు మీకు చూపిస్తారు. లేదు అంటే డైరెక్ట్గా మృదుల చెప్పింది బాగుంది, తను కట్టుకుంటే బాగుంది, మాకు నచ్చింది అనుకుంటే డైరెక్ట్గా నేను చూపించే సారీ కోడ్ పైన మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే sheneedsthesareeworld.com మా వెబ్సైట్ ద్వారా మీరు తీసేసుకోవచ్చు. అదొక ఆప్షన్ అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం మన వీడియో ఈరోజు. ఇవాల్టి మన వీడియోలో బ్యూటిఫుల్ శారీస్, అసలు ఇది చూసిన వెంటనే ఎంత బాగుంది కదా అనిపించింది. మీకు కూడా నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా బాగుంది మృదుల శారీ, ఇది ఎంత ఉండొచ్చు ఏంటి అని ఒక చిన్న క్యాల్కులేషన్లో ఉండే ఉంటారు. ఫస్ట్ శారీ చూసేసేయండి. సో ఈ శారీ ఏంటి అంటే దిస్ ఇస్ అ గోల్డెన్ కలర్ శారీ, దాని మీద సిల్వర్ జరీ వచ్చిందనమాట. ఓకే, సిల్వర్ జరీ వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకు చక్కగా జరీ మొత్తం కంచి స్టైల్లో మనకు బార్డర్ వచ్చింది. సో బార్డర్ అయితే మంచిగా హెవీగా చాలా బాగుంది. ఓకే, అండ్ ఇదంతా కూడా మనకు బ్యూటిఫుల్గా అంటే కట్టుకుంటే కూడా ఇలా నీట్గా ఉందన్నమాట. అంటే మనకు పెళ్ళి పట్టు చీరలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా ఉంది. ఓకే, ఇదంతా కూడా మనకు ప్లీడ్స్ వచ్చాయి, ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్లీడ్స్ వచ్చాయి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ అ కలర్ పింక్. సో ఇలా పింక్ బ్లౌజ్తో నేను మ్యాచ్ చేశాను, బట్ దీని బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో దీనికి పళ్ళు చూస్తే కనుక పళ్ళు కూడా ఇట్స్ వెరీ గ్రాండ్ అన్నమాట. మంచి టాంగిల్స్ కూడా వచ్చాయి కాబట్టి చాలా బాగుంది. సో ఇప్పుడిప్పుడే చీరలు కట్టే వాళ్లకు, లెహెంగాస్ కుట్టించుకోవాలనుకునే వాళ్లకు ఇది ఒక రెండుసార్లు కట్టుకొని లెహెంగాస్ లాగా కుట్టించుకోవచ్చు. సో దీంట్లో మనం కలర్స్ చూద్దాము అండ్ ఐల్ షో యూ ద ప్రైజ్ ఆల్సో. సో ఈ వెరైటీ ప్రైజ్ వచ్చేసి, సో దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ 1730, 1730 రూపాయలు మాత్రమే. సో 1730కి అసలు చాలా చాలా బాగుందని చెప్తారండి. నేనైతే ఇది మీ పిల్లలకు, అంటే మీరు ఒక్కొక్క రెండు సార్లు కట్టుకున్న తర్వాత మీ పిల్లలకు పట్లంగాలు తయారు చేయించవచ్చు, లేదు అంటే లెహెంగాస్ తయారు చేయించవచ్చు పెద్ద పిల్లలైతే. అలా ఏదైనా కూడా దీన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో అందులో చూసుకుంటే మనకు ఈ వెరైటీలో కలర్స్ చూద్దాము. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్, దిస్ ఇస్ వన్ కలర్. దిస్ ఇస్ పింక్ అండ్ గ్రీన్ కలర్. This is yellow and green color. This is green and pink color. సో ఈ వెరైటీలో ఈ 1730 రేంజ్లో మనం చూసిన కలర్స్ అనమాట అవి. సో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ది నెక్స్ట్ వెరైటీ. ఎస్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇది కనుక మీరు చూస్తే లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఎలా అనిపిస్తుంది అంటే ఇది మనకు ఆల్మోస్ట్ మనకి బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ కంటే ఒక మనకి పావు భాగం శారీ దీంతో కవర్ అయిపోయింది. గ్యాప్ బార్డర్, గ్యాప్ బార్డర్, ఇక్కడ మధ్యలో అంతా చక్కగా పీకాక్స్తో జరీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఇలా బూటీస్ వచ్చాయి, శారీ అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ లెట్స్ సీ ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇదంతా కూడా పళ్ళు అన్నమాట, దిస్ ఇస్ ఆల్ ద పళ్ళు. అండ్ దిస్ ఇస్ ది బ్లౌజ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీగా కట్టుకోవచ్చు, వెరీ వెరీ ఈజీ. అంటే మనకి కుచ్చుళ్ళు కానీ ప్లీట్స్ కానీ చాలా బాగా వస్తాయన్నమాట. అండ్ దీని ప్రైస్ చెప్తానండి, ఇట్ ఇస్ 1600, 1600 రూపాయలు మాత్రమే. అండ్ దీంట్లో నేను మీ కలర్స్ చూపిస్తాను. వావ్, నైస్ బేబీ పింక్, దానికి కొంచెం పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అన్నమాట. దిస్ ఇస్ వన్ కలర్. ఇది కూడా చాలా బాగుందండి, వెరైటీగా ఉంది. ఇది కూడా మీరు లెహెంగాలా కుట్టించుకుంటే బాగుంటుంది, పిల్లలకి ఇంకొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ వెరైటీ ముఖ్యంగా. ఎందుకంటే ఇందులో కొంచెం మనకు బాక్సెస్ స్టైల్లో వచ్చాయి కదా, వాళ్ళకైతే ఇంకొంచెం బాగుంటుందని. సో వీ హ్యావ్ 2 కలర్స్ ఇన్ దిస్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. సో ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే ఒక చీర చూసిన వెంటనే ఒక హైలైటెడ్ పార్ట్ ఉంటుంది,
అదేంటంటే బార్డర్. సో బార్డర్ చూస్తే చూడండి, మనకి 20,000 పట్టు చీరల్లో మనకి పైథానీ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉంది బార్డర్. అండ్ ఇక్కడ చూస్తే ఇదంతా కూడా టెంపుల్ డిజైన్ వచ్చి బార్డర్ అనేది దీనికి హైలైట్ అనమాట. అండ్ సారీ అంతా కూడా చూసుకుంటే ఇట్స్ లైక్ దిస్, చిన్న చిన్న బాక్సెస్ స్టైల్లో వచ్చింది. ఓకే, అండ్ లెట్స్ సీ ద పళ్ళు. పళ్ళు కూడా చాలా ఒరిజినల్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, మంచి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చి చాలా గ్రాండ్గా వచ్చింది విత్ ద టెంపుల్ డిజైన్. సో లుక్ అయితే చాలా బాగుందండి, మంచి బేబీ పింక్. దానికి చిన్న టిష్యూ లాగా వచ్చింది కాబట్టి ఇలా కొంచెం మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది. ఓకే, సో లుక్ అయితే అద్భుతంగా ఉంది. సో లెట్స్ సీ ది కలర్స్. సో దిస్ ఇస్ వన్ కలర్, ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ రెడ్ పింక్ కాంబినేషన్. దిస్ ఇస్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో క్రీమ్ అండ్ పింక్. సో క్రీమ్ కలర్స్ బేసిక్గా చాలామంది ఇష్టపడతారు కాబట్టి సో క్రీమ్కి పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ గ్రీన్ అండ్ పింక్. అన్ని పింక్సే వచ్చాయి ఇంతవరకు అయితే. దిస్ ఇస్ నైస్ లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇది ఎలా ఉంది అంటే దీనికి కూడా యాక్చువల్లీ రెండు హైలైట్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఒకటి బార్డరు, ఇలా జరీ బార్డర్ కడీ బార్డర్ లాగా వచ్చి చిన్నగా జరీ వచ్చింది ఇక్కడ. ఇదంతా కూడా టెంపుల్ డిజైన్ వచ్చింది. ఓవరాల్గా సారీ అంతా కూడా వచ్చింది. అండ్ సారీ చూసుకుంటే మనకి ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది సారీ అంతా. అండ్ ఇది మనకు పళ్ళు, పళ్ళు కూడా మంచిగా హెవీగా వచ్చింది. అండ్ దీని ప్రైస్ కూడా మనకు 1730, 1730 రూపాయలు. లుక్ అయితే చాలా బాగుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది. యాక్చువల్గా అన్ని పింక్సే వచ్చాయండి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మీ ఇంతవరకు మీకు చూపించిన సారీస్లో లైక్ 70-80% ఆర్ ఇన్ పింక్స్, అంటే పింక్స్ బార్డర్స్ అలా వచ్చాయి. అందుకే ప్రతిదానికి నా బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది. సో దీంట్లో మనం కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయో చూద్దాము, లెట్స్ సీ. సో దిస్ ఇస్ వన్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో దిస్ ఇస్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది మంచిగా హల్దీస్కి బాగుంటుంది ఎల్లో కలర్. అఫ్ కోర్స్ గ్రీన్ బార్డర్ ఉందనుకోండి, బట్ అయినప్పటికీ కూడా దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఇస్ గ్రీన్ అండ్ పింక్. దిస్ ఇస్ ఆరెంజ్ అండ్ గ్రీన్. సో మీకు డార్క్ కలర్స్ ఇష్టపడితే తీసుకోవచ్చు. అండ్ ఇవి కూడా బేసిక్గా లెహెంగాస్ కుట్టించుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఫర్ ద ప్రైస్ 1730 ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. సో కోడ్ యూస్ చేసి వెబ్సైట్ లింక్ ద్వారా తీసుకోవచ్చు. ఎస్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇది ఎల్లో అండ్ నైస్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. సో సారీ మధ్య మధ్యలో కూడా ఇలా మనకు ఫ్లవర్స్ లాగా వచ్చాయి. అండ్ ఇదంతా కూడా మనకు బార్డర్ అనమాట. ఇట్లా సంథింగ్ ఎలిఫెంట్స్ లాగా, పీకాక్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ ఇక్కడ మనకు చిన్నగా రుద్రాక్ష స్టైల్లో డిజైన్ వచ్చింది. బార్డర్ అంతా అలా ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. సో ఇది పళ్ళు అనమాట. సో దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచిగా బ్రొకేడ్ బ్లౌజ్ లాగా వెరీ హెవీగా వచ్చింది. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద లుక్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ దీని ప్రైస్ కూడా మనకు 1730. దీంట్లో లెట్స్ సీ ద కలర్ కాంబినేషన్స్. దిస్ ఇస్ పింక్ అండ్ గ్రీన్. అండ్ డార్క్ కలర్సే ఉన్నాయి యాక్చువల్లీ. దిస్ ఇస్ క్రీమ్ అండ్ పింక్. దిస్ ఇస్ ఆరెంజ్ అండ్ గ్రీన్. దిస్ ఇస్ గ్రీన్ అండ్ పింక్. అండ్ దిస్ ఇస్ ఆల్సో గ్రీన్ అండ్ పింక్. చెప్పాను కదా గ్రీన్ బార్డర్స్, పింక్ బార్డర్స్ నాకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో 1730కి యాక్చువల్గా ఈ వెరైటీ కూడా చాలా చాలా బాగుంది. సో నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి. అండ్ దీన్ని రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో లెట్స్ సీ ద లాస్ట్ వెరైటీ. ఎస్, అనదర్ నైస్ డిజైనర్ పీస్. ఇట్స్ అ క్యాటలాగ్ పీస్, ఇట్స్ అ సింగిల్ పీస్. ఓకే, ఇది ఒకసారి మీరు చూస్తే వై ఇది ఎందుకు క్యాటలాగ్ పీస్ అయింది అని నేను చెప్పగలనండి. వై బికాజ్ ఈ లుక్ చూస్తేనే మీకు ఎక్కడ జరీ లేదు. అంటే ఇట్లా బూటీస్ అలా మనకు ట్రెడిషనల్ స్టైల్లో లేకుండా కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది. తర్వాత ఇక్కడంతా కడీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనకు లైన్స్ లైన్స్ వచ్చి మొత్తం గోల్డెన్ టిష్యూతో వచ్చిందనమాట సారీ అంతా కూడా. ఒక్కసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి ఈ వర్క్ ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. ఇది మనకు పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళులో కాస్త డిజైన్ ఇచ్చారు తప్ప అదర్వైజ్ సారీ మొత్తంలో దెర్ ఇస్ నో లైక్ బూటీ డిజైన్ అయితే లేదు. బాగుంది.
అండ్ ఇదంతా కూడా మనకు బ్లౌజ్ అన్నమాట. సో ఇట్స్ అ సింగిల్ పీస్. నాకు తెలిసి ఇది చాలామందికి నచ్చేటువంటి సారీ, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు బూటీస్ అలా 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 స్టాండర్డ్ సారీ లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు తెలిసి బోల్డ్ మంది ఇష్టపడతారు. అండ్ ద ప్రైస్ ఆఫ్ ద సారీస్ 1460, 1460 రూపాయలు. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ సారీ తీసేసుకోండి. ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ మా దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్టుకోవాలి ఏదన్నా కిట్టీ పార్టీకో లేకపోతే ఏదైనా పెళ్ళికో అలా అనుకుంటే కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో పెళ్ళి అంటే పెట్టిపోతల సారీస్కి కూడా లైక్ మా క్లోజ్ ఫ్యామిలీస్కి మీకు ఒక 1500 బడ్జెట్ అలా ఉంటే కూడా డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా దీనికి కూడా మన కోడ్ ఉంటుంది కదా, కోడ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా వెబ్సైట్ ద్వారా మీరు తీసుకోవచ్చు. సో చూసారు కదా, సో స్టార్టింగ్ విత్ మై సారీ, ఈ సారీ నుంచి మొదలు పెట్టుకుంటే లైక్ చాలా రకాల వెరైటీస్ చూసాము. అన్నీ కూడా దే ఆర్ సెమీ ఫ్యాన్సీ పట్టు సారీస్ అనమాట. అంటే ఇట్స్ నాట్ పట్టు, ఇట్స్ సెమీ ఫ్యాన్సీ పట్టు. కాకపోతే లుక్ చూసిన వెంటనే అంటే ఫర్ ఫోటోషూట్ ఒకవేళ దీనికి బాగా రెడీ అయ్యామనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా పట్టుచీర కట్టుకున్నట్టే ఉంటుంది. లుక్ అయితే అదే విధంగా ఉన్నాయి, కట్టుకుంటే కూడా చాలా చాలా బాగున్నాయి. సో ట్రై టు టేక్ సమ్ కలర్ విచ్ వన్ యూ లైక్. ఓకే, సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి, మా స్టోర్స్కి వస్తూ ఉండండి. ఎంకరేజ్ షీ నీడ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.